ఇంట్లో దుష్ట శక్తులు ఉంటే తరచూ ఇలా జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మన కుటుంబంలో ఏవైనా సమస్యలు వచ్చినా లేదా తరచూ అనారోగ్య సమస్యలు వచ్చినా మన ఇంట్లోకి దుష్ట శక్తులు వచ్చాయా లేదా ఎవరైనా గిట్టని వారు మనపై చేతబడి చేయించారా అనే అనుమానం చాలామందికి కలుగుతుంది. ఈ ప్రపంచంలో దైవశక్తులు ఉన్నట్టే దుష్ట శక్తులు కూడా ఉన్నాయని నమ్మేవారు చాలామంది ఉన్నారు. ఈ క్రమంలోనే అలాంటి వారు తమ దగ్గరకు దుష్ట శక్తులు రాకుండా తాయెత్తులు కట్టుకోవడం, దేవుళ్ళ ఫోటోలు దగ్గర ఉంచుకోవడం చేస్తుంటారు. మన ఇంట్లో దుష్ట శక్తులు ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి, వాటిని ఎలా తెలుసుకోవాలి, దుష్ట శక్తులు మన ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మీ ఇంట్లో కనుక దుష్ట శక్తులు ఉంటే అర్ధరాత్రి మీకు అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. అలాగే మీ ఇంట్లో పెంచుకుంటున్న మొక్కలు పువ్వులు ఉన్నట్టుండి ఎండిపోతాయి. ఇంట్లో ఎక్కువగా సాలెగుళ్ళు కనిపిస్తాయి. ఇంట్లో ఉన్న వస్తువులు కనిపించకుండా పోతాయి. మీరు ఇంట్లో ఉన్నప్పుడు బాగా తలనొప్పిగా ఉంటుంది. కిటికీల తలుపులను మూసి తెరిచే సమయంలో నిరంతరం శబ్దం చేస్తాయి. మీ ఇంట్లో తరచుగా పాలు పొంగిపోవడం లేదా మాడిపోవడం లేదా మీ చేతిలో నుంచి పాలు జారిపోవడం వంటివి జరుగుతుంటాయి. ఒక తెలియని బాధ మీ కుటుంబాన్ని వెంటాడుతుంది. అనవసరపు కలహాలు చాలా జరుగుతుంటాయి. మీరు చేసే పనులలో ఆటంకాలు ఏర్పడుతుంటాయి. ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు. సాయంత్రం 6 దాటాక సూది, ఉప్పు, నూనె, కోడిగుడ్లను ఇంటికి తెచ్చుకోకూడదు. ఎందుకంటే ఇవి శనిస్థానాలు. వీటిని ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంటికి దరిద్రం పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో గోరింటాకు చెట్టును పెంచుకోకూడదు. ఇది ప్రతికూల శక్తులను ఆకర్షిస్తుంది. విరిగిన వస్తువులను ఇంట్లో ఉంచితే అశుభ ఫలితాలు కలుగుతాయి. ఆర్థిక నష్టం, అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. కాబట్టి ఈ వస్తువులు ఇంట్లో ఉంటే వెంటనే వాటిని తొలగించండి. వంటగదిలో పూజగది ఉండకూడదు. వంటగదిలో పూజలు చేయడం మంచిది కాదని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే మీ పూజగది ఎప్పుడూ కూడా ఈశాన్య దిశలోనే ఉంచాలి. ఎందుకంటే ఈశాన్య దిశ కుబేర స్థానం. కాబట్టి ఈ దిశలో పూజలు చేస్తే మీ కుటుంబం సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. మీ ఇంట్లో ఉన్న బీరువాకు అద్దం ఉండకూడదు. అందులో ముఖం చూసుకోవడం, తల దువ్వడం లాంటివి చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. తద్వారా మీ ఇంట్లో డబ్బు అస్సలు నిలవదు, నీళ్లలా ఖర్చవుతుంది. దీపం దేవతల స్వరూపం. రోజు స్నానం చేసిన తర్వాత ఇంట్లో దీపం పెడితే దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు. పూజ గదిలో ఆవు ఫోటో ఉండేలా చూసుకోండి. గోమాతలో 3 కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి పూజ గదిలో గోమాత ఫోటో ఉంచడం వల్ల 3 కోటి దేవతలు మీ ఇంట్లో ఉన్నట్టే అని భావించాలి. పడక గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ టీవీ, కంప్యూటర్లను, మొబైల్స్ ఉంచవద్దు. ఇంటి తలుపు ముందు చెప్పులు, బూట్లు ఉంచకూడదు. ఇలా చేస్తే ఐశ్వర్యం పోతుందని పండితులు అంటున్నారు. వాస్తుశాస్త్రం ప్రకారం బాత్రూంలో ఉంచిన బకెట్లో ఎప్పుడూ కూడా సగం నీళ్లతో ఉండకూడదు. బకెట్ ఖాళీగా ఉంటే బోర్లించి ఉండాలి లేదా బకెట్ నిండా నీళ్లైనా ఉండాలి. కొద్దిగా జీలకర్ర, రాళ్ల ఉప్పును తీసుకుని వాటిని మీ ఇంటి ప్రధాన ద్వారం ఎదుట చల్లాలి. ఇలా చల్లితే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా ఉంటాయి. తద్వారా అనుకూల శక్తి పెరుగుతుంది. ఇంటి గోడలపైన పగుళ్ళు ఏర్పడితే వెంటనే వాటిని సరిచేయాలి. ఇది మీ ఇంటికి చెడు చేస్తుంది. గోడలకు పగుళ్ళు ఉంటే మీ ఇంట్లోకి డబ్బు రాకుండా దుష్ట శక్తులు అడ్డుకుంటాయి.
వాస్తుశాస్త్రం ప్రకారం వంటగదిలో ఉంచిన ఉప్పు డబ్బా ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండకూడదు. ఒకవేళ అలా ఉంటే ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశిస్తాయని పండితులు చెబుతున్నారు. మన హిందూ ధర్మంలో స్వస్తి గుర్తుకు చాలా శక్తి ఉంది. ఇది సూర్యుని శక్తికి సంకేతం. కాబట్టి మీ ఇంటి తలుపుల మీద పసుపుతో కానీ గంధంతో కానీ స్వస్తి గుర్తును వేయండి. అలాగే స్వస్తి గుర్తు పక్కనే ఓం అని రాయండి. మనం ఏ దేవాలయానికి వెళ్ళినా ఓం అనే శబ్దం వినబడుతూ ఉంటుంది. ఏ దేవుడిని తలుచుకున్నా మొదటిగా ఓం శబ్దాన్ని ఉచ్చరిస్తాం. ఓం అనే సంకేతం ఈ విశ్వంలోనే అత్యంత శక్తివంతమైనది. ఇంట్లో పగిలిన గాజు ముక్కలు ఉంటే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు వస్తాయి. అలాగే ఇంట్లో సాలే పురుగులు ఉంటే మీ ఇంట్లో ఉన్న డబ్బు అంతా త్వరలోనే ఖాళీ అయిపోతుంది. సాలే గూళ్ళు ఉన్న చోట ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి. స్త్రీలు ఎప్పుడు జుట్టు విరబూసుకుని ఉండకూడదు. అలా ఉంటే ఇంట్లో జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది. చీపురును లక్ష్మీదేవి రూపంగా పరిగణించబడుతుంది. చీపురును ఎప్పుడూ కూడా తలుపుల దగ్గర పెట్టకూడదు. అలాగే గుమ్మానికి ఎదురుగా కూడా ఉంచకూడదు. మీకున్న అప్పుల బాధలు తీరాలంటే కొబ్బరి నూనెతో ప్రతిరోజు దీపారాధన చెయ్యాలి. ఇంట్లో గొడవలు తగ్గాలంటే ఆముదంతో దీపారాధన చెయ్యాలి. లక్ష్మీ కటాక్షం కోసం నిత్యం ఆవు నెయ్యితో దీపారాధన చెయ్యాలి. హిందూ ధర్మంలో ముగ్గుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. సంపదకు చిహ్నమైన లక్ష్మీదేవిని ముగ్గు ఇంట్లోకి స్వాగతిస్తుందని చెబుతారు. ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా ఉంటుంది. మీ ఇల్లును ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఇంట్లో నిత్యం దీపారాధన చెయ్యాలి. అలాగే వారానికి 3 సార్లు అయినా ఇంట్లో సాంబ్రాణి ధూపం వెయ్యాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. పురిటి స్త్రీని విడిగా ఉంచాలి. ఇంట్లో ఉండే స్త్రీలు ఋతు సమయంలో విడిగా ఉండాలి. కనీసం 1 ఏడాదికి 1 సారైనా ఇంట్లో పండితుల చేత యజ్ఞం చేయించాలి. దీంతో వారు చదివే మంత్రాలకు యజ్ఞం నుంచి వచ్చే పొగకు మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులు పారిపోతాయి. తులసి మొక్క మరియు వేప చెట్లను మీ ఇంటి ఆవరణలో తప్పకుండా పెంచుకోవాలి. అంతేకాకుండా మీ ఇంట్లో రామాయణం, భగవద్గీత వంటి మొదలగు గ్రంథాలు ఉండాలి. మీకు వీలైతే ప్రతిరోజు వాటిని పారాయణం చెయ్యాలి. ఇలా చేస్తే ఎవరి చెడు చూపు మీ కుటుంబ సభ్యులపై పడదు. అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే మీకు అంతా శుభమే జరుగుతుంది. ఇల్లంతా ప్రసరించేలా సాంబ్రాణి ధూపం వెయ్యాలి. బాగా ఎర్రగా ఉండి మండుతున్న నిప్పులను ఒక లోహపు పాత్రలో తీసుకొని వాటిపైన కొద్దిగా ఇంగువను వేయాలి. దీంతో దాని నుంచి వచ్చే పొగను ఇల్లంతా ధూపంగా వెయ్యాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో దుష్టశక్తులు అనేవి ఉండవు. సాయంత్రం సమయంలో అపశకునాలు మాట్లాడకూడదు. ఎందుకంటే సాయంత్రం సమయంలో తథాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు. అలాగే నిత్యం సంధ్యా సమయంలో ఇంట్లో దీపారాధన చెయ్యాలి. కుటుంబంలో ఎవ్వరూ కూడా బారెడు పొద్దెక్కినదాకా నిద్రపోకూడదు. ఇలా చేయటం వల్ల మన ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. అంతేకాకుండా కుటుంబంలో కలహాలు, మానసికంగా ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. వినాయకుడి చిత్రాన్ని మీ ఇంటి ముఖద్వారంపై పెట్టాలి. ఇలా చేయటం ద్వారా దుష్టశక్తుల ప్రభావం తొలగిపోతుంది. మన పూజ గదిలో ఉన్న విగ్రహాలు, చిత్రాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండడం వల్ల మన ఇంట్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి. మేము ఈ వీడియోలో చెప్పిన విధంగా ప్రతిరోజు మీరు ఈ పరిహారాలను పాటిస్తే మీ ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు అడుగు పెట్టలేవు. అలాగే ఎవరి చెడు చూపు మీ కుటుంబ సభ్యులపై పడదు. అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉంటారు.
ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.